అయితే సింధూర వృక్షం అనేది రక్తానికి మూలం. సింధూర వృక్షం గుర్తుంచుకోండి అమ్మా. అయితే పిచ్చిలా వృక్షం అటు కూర్చోండి. పిచ్చిలా వృక్షం అనేది ప్రార్థనకి మూలకారణం. పిచ్చిలా వృక్షం. అయితే బదిలా వృక్షం. బదిలా వృక్షం అంటే దేనికి మూలం? ఆదరణ. ఒకరికొకరు ప్రేమ చూసుకుంటాయి. ఆదరణ మూలమైన వృక్షం బదిలా వృక్షం. అయితే సరాలయ వృక్షం దేనికి మూలం? సరాలయ వృక్షం అన్నది తీర్పుకి మూలం. మన నలుగురో తోట కూర్చున్నాం ప్రాయశ్చిత్తు గారికి ఒకరికొకరు మాట్లాడుకుని న్యాయంగా తీర్చుకుంటాం. సరాలయ వృక్షం తీర్పు మూలం. అయితే అంజోర వృక్షం అది ఎందుకు మూలమా? ఎవరు తెచ్చారు? మనకి ఎప్పుకుంటా బాగుంటుంది. దానికి ఒక పాత్ర గారు మరి ఈరోజు చాలా బాధకరంగా చెప్పారు. కానీ అలా కాకుండా అమ్మా సంఘం గురించి ప్రార్థన చేయండి అమ్మా. ప్రార్థన చేయకుండా అలా చేసుకున్నాము అనేది మీరు రాకపోతే కాదు అంటారు. తీసుకొచ్చామని తీసుకున్నాం.